స్టూడెంట్స్, టుడేస్ టాపిక్ ఇస్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అయానిక్ ఈక్విలిబ్రియం. ఓకే, ఈ వీడియోలో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనం ఒక సిస్టమ్ని కన్సిడర్ చేయాలి. అదేంటంటే, ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ని మనం ఒక బేకర్లోకి తీసుకున్నాం అనుకోండి. దానికి నేను ఏం చేస్తున్నానంటే సొల్యూట్ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఎలా యాడ్ చేస్తున్నానంటే కంటిన్యూస్గా యాడ్ చేస్తున్నాను. సో ఇఫ్ సొల్యూట్ ఈస్ యాడ్ ఇన్ గ్రాడ్యువలీ, ఏమవుతుంది, సొల్యూట్ సాల్వెంట్లో డిజాల్వ్ అయిపోతుంది కదా. సపోజ్ ఇది వాటర్ అనుకోండి, ఇది ఎన్ఏసీఎల్ అనుకోండి, మీకు డిజాల్వ్ అయిపోతూనే ఉంటుంది కదా. బట్ నేను గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక సొల్యూట్ అనేది డిజాల్వ్ అవ్వదు దీంట్లో. అంటే ఏమవుతుందంటే, ఈ సిస్టంలో ఈ చివర మనకి ఒక సాలిడ్ లేదా ప్రెసిపిటేషన్ లేదా సాలిడ్ ఫామ్లోనే మనకి ఉండిపోతుంది, ఇంకా డిజాల్వ్ అవ్వని ఈ సొల్యూట్ అనమాట. సో అలాంటి స్టేట్ వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ని ఏమంటామంటే సాచురేటెడ్ స్టేట్లో ఉంది అంటాం, లేదా సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఓకే, అంటే ఏంటంటే ఒక సాల్వెంట్ తనలో ఎంత సొల్యూట్ని డిజాల్వ్ చేసుకోవాలో అంత డిజాల్వ్ చేసేసుకుంది, ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తుంటే ఏం చేస్తుంది, అది అన్డిజాల్వ్డ్ స్టేట్లో ఉండిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ సొల్యూషన్ మనం సాచురేట్ సొల్యూషన్ అంటున్నాం కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే, ద క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అట్ గివెన్ టెంపరేచర్ అండ్ అట్ గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఈ సాచురేట్ సొల్యూషన్ అది డెఫినేషన్ తీసుకుంటే, దీనికి ఇప్పుడు ఈక్విలిబ్రియం రాయాలంటే మనం ఏబి అనే సాలిడ్ తీసుకుందాం. అలాగే అది అనయనైజ్డ్ స్టేట్లో ఉంది, ఆక్వా స్టేట్లో ఉన్నా సరే అనయనైజ్డ్ స్టేట్లో ఉంది, ఇది సొల్యూట్. ఓకే, ఇది సాలిడ్, సాలిడ్ని డిజాల్వ్ చేస్తున్నాం ఒక సాల్వెంట్లో, రైట్. ఈ సాలిడ్ డిజాల్వ్ అయింది, సొల్యూట్ స్టేట్లో ఉంది, అండ్ మనకి ఏమవుతుందంటే అట్ వన్ స్టేజ్ అది అయనైజ్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఈక్విలిబ్రియం ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఎట్లా రాస్తాం, కే ఈక్వల్ టు, వి నో దట్ రైట్, కే ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి, రైట్. సో దీని నుంచి నేనేం ఎక్స్ప్రెషన్ రాస్తానంటే కే ఇంటూ ఏబి ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి అనేది మనకి ఎట్ పర్టికులర్ టెంపరేచర్ ఎట్ గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు మీరు 100 ml వాటర్ తీసుకుంటే దాంట్లో 100 grams సాల్టే కరుగుతుంది అని మీరు, అది ఒక ఎగ్జంప్షన్ అనమాట, అట్లా ఉంది కదా. అంటే ఇంత అమౌంట్కి మించి ఇంకా మనకి ఈ టెంపరేచర్లో ఈ సాల్వెంట్లో డిజాల్వ్ కాదు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి, సో అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్ అనేది మనకి ఏమవుతుందంటే ఆల్వేస్ కాన్స్టెంట్. సో దాన్ని మనం కే డాష్ అనుకుందాం అనుకోండి. సపోజ్ కే డాష్ విచ్ ఇస్ అ కాన్స్టెంట్ ఎట్ గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఎట్ సమ్ పర్టికులర్ టెంపరేచర్, సో దిస్ విల్ బికమ్ కే కే డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్. సో ద హోల్ కాన్స్టెంట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే కేఎస్పి విచ్ ఇస్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ బి మైనస్ కాన్సన్ట్రేషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏమంటామంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ అయాన్స్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్కి మనం ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్ నేర్చుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే మీరు ఎక్స్ అండ్ వై వేరీ అవ్వచ్చు, బట్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో వచ్చి ఈజీ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే ఏఎక్స్ బివై అనే ఒక ఎలక్ట్రోలైట్ ఎలా ఎనేజ్ అయిందంటే ఏ ప్లస్ అండ్ బి మైనస్. సో దాని పవర్ ఏమవుతుందంటే దీని ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది కదా, కాంపౌండ్ నేమ్ మనం రాసే ఫామ్లో రాసేప్పుడు ఎలాగే రాస్తాం కదా. సో దీని సఫిక్స్ వచ్చి దీని పవర్ అవుతుంది, దీని సఫిక్స్ వచ్చి దీని పవర్ అవుతుంది, అండ్ ఇన్ని మాలిక్యూల్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేవి దాని కోఎఫిషియంట్ అవుతుంది అనమాట. ఓకే, సో కేఎస్పి ఈక్వల్ టు ఈ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ వై కదా. సో ఏ ప్లస్ వై కాన్సన్ట్రేషన్ హోల్ పవర్ ఇట్స్ కోఎఫిషియంట్. ఓకే, బి పవర్ మైనస్ ఎక్స్, బి పవర్ ఇట్స్ ఛార్జ్ హోల్ పవర్ బై ఇట్స్ కోఎఫిషియంట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సపోజ్ టైప్ ఏ తీసుకుందాం, లేదా టైప్ 1 విచ్ హ్యాస్ ఏబి, దట్ మీన్స్ 1 cation 1 anion అంది రేషియో దీంట్లో. సో ఇది ఎలా ఎనేజ్ అవుతుంది మనకి, ఏబి ఈక్వల్ టు, నేను ఇక్కడ కేఎస్పి ఈక్వల్ టు డైరెక్ట్గా ఇది వేసేసాను ఎందుకు, ఇక్కడ ఏఎక్స్ అండ్ బివై కాన్సన్ట్రేషన్ మనకి కాన్స్టెంట్ అని ఇందాక ఎక్స్ప్రెస్ చేశాం కదా. సో అందుకే కేఎస్పి ఈక్వల్ టు డైరెక్ట్గా రాశాను. ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ బి మైనస్, రైట్. సో దీనికి కేఎస్పి ఎలా రాస్తాం, ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ బి మైనస్ కాన్సన్ట్రేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈక్వల్ టు ఈ రేషియోలో ఏజీసీఎల్ ఉంది, ఇంకా లెడ్ సల్ఫేట్ ఉంది, ఏజీబీఆర్ ఉంది, అండ్ లెడ్ సల్ బేరియం సల్ఫేట్ ఇలా కూడా ఉన్నాయి.
సపోజ్ ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాం మీకు, ఏజీ ప్లస్ అండ్ సిఎల్ మైనస్. సో దీనికి ప్రొడక్ట్ ఎట్లా రాస్తాం, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏజీ ప్లస్ ప్లస్ ఇంటూ సిఎల్ మైనస్. ఇన్ ది సేమ్ వే బిఏఎస్ఓ4 బేరియం సల్ఫేట్, ఇట్ క్యాన్ బి అయనైజ్డ్ లైక్ బిఏ ప్లస్ 2 ప్లస్ ఎస్ఓ4 మైనస్ 2. సో కేఎస్పి ఆఫ్ దిస్ ఇస్ బిఏ ప్లస్ 2 ఇంటూ ఎస్ఓ4 మైనస్ 2, రైట్? సపోజ్ ఇది మనకి ఈ ఎక్స్ప్రెషన్ దేనికి, 1:1 రేషియో కేటయాన్ యానియాన్ ఉన్న ఎలక్ట్రోలైట్కి. ఇది టైప్ 1 యూ కెన్ సే. ద టైప్ 2 అంటే ఏమొస్తుందంటే AB2. AB2 తీసుకుంటే మనకి ఎలా ఇనేజ్ అవుతుంది, AB2 ఈక్వల్ టు AB2. ఏ దీని ఛార్జ్, దీని సఫిక్స్ దీని ఛార్జ్ అవుతుంది కదా, ఏ ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ బి మైనస్. మీకు ఈ అయనైజేషన్ ఎగ్జాక్ట్గా రాయడం వస్తే న్యూమరికల్ సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ ప్లస్ 2 ఎందుకేంటి, దీని ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇది 2 ఉన్నాయి కాబట్టి 2, దాని కోఎఫిషియంట్ 2 ఇంటూ బి మైనస్, ఎందుకు ఇక్కడ 1 కాబట్టి బి మైనస్ అవుతుంది, దీని సఫిక్స్ దీని ఛార్జ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు దీనికి మనం కేఎస్పి రాసినట్టయితే కేఎస్పి ఈక్వల్ టు ఏ ప్లస్ 2, ఓన్లీ 1 కాబట్టి కోఎఫిషియంట్ 1. ఓకే, దెన్ సో వాట్ హ్యాపెండ్ హియర్, 2b మైనస్ కదా, కాబట్టి ఈ కోఎఫిషియంట్ ఏమవుతుంది, దాని పవర్ అవుతుంది, b మైనస్ హోల్ స్క్వేర్. గాట్ దిస్? ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి PbCl2. ఓకే, సో PbCl2 అంటే మనకి ఏముంది, ఇక్కడ ఒక క్యాటయాన్ రెండు యానియన్స్ ఉన్నాయి కదా, AB2 టైప్, రైట్? ఇది AB2 టైప్. సో దీనికి రాస్తే మనకి ఎలా ఎనేజ్ అవుతుంది, పీబీ ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ సిఎల్ మైనస్, రైట్? సో దీని కేఎస్పి ఎక్స్ప్రెషన్ రాస్తే పిబి ప్లస్ 2 ఇంటూ సిఎల్ మైనస్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కోఫిషియంట్ అనేది మనకి పవర్లోకి వెళ్తుంది. ఇన్ ది సేమ్ వే యూ కెన్ రైట్ ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎలా ఇనేజ్ అవుతుంది మనకి, ఎంజి ఈ ఛార్జ్ ఇది అవుతుంది, ఎంప్లస్ 2 ఇక్కడ ఈ నెంబర్ దీనికి ఛార్జ్ అవుతుంది, ప్లస్ ఓహెచ్ మైనస్. ఎన్ని ఓహెచ్ మైనస్ ఉన్నాయి, 2OH మైనస్, రైట్? సో కేఎస్పి ఫర్ దిస్ ఈస్ ఎంజి ప్లస్ 2 ఇంటూ ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్, రైట్? దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ AB2 టైప్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. మీరు ఇంకా PbI2కి మీరు ప్రాక్టీస్ చేయండి, అలాగే ఇంకా రిమైనింగ్ AB2 టైప్ ఆఫ్ తీసుకునే ఎగ్జాంపుల్స్ ఒక 10 ఎగ్జాంపుల్స్కి మీరు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ రాయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైప్స్ ఏంటంటే AB3 టైప్ ఫస్ట్ చూద్దాం. ఓకే, AB3 టైప్లో 1:3 రేషియోలో ఉంది, 3 క్యాటయాన్స్ ఉంటే ఒక యానియాన్ ఉంది, దీని అయనైజేషన్ ఎలా అవుతుంది మనకి, AB3 రివర్సిబుల్ రియాక్షన్ టు A+3, రైట్? A+3 దీని సఫిక్స్ దీని ఛార్జ్, ప్లస్ 3 ఇంటూ బి మైనస్. సో కేఎస్పి విల్ బి A+3 ఇంటూ బి మైనస్ హోల్ పవర్, ఈ కోఎఫిషియంట్ దాని పవర్ అవుతుందని చెప్పాను కదా, బి మైనస్ హోల్ పవర్ 3. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐరన్ హైడ్రాక్సైడ్, సో ఇది ఎలా అవుతుంది మనకంటే Fe+3 ప్లస్ 3 ఇంటూ ఓహెచ్ మైనస్. సో కేఎస్పి ఫార్ దిస్ ఈస్ Fe+3 కాన్సన్ట్రేషన్ ఇంటూ ఓహెచ్ మైనస్ అండ్ కాన్సన్ట్రేషన్ హోల్ పవర్ 3. ఓకే, సో ఇలాగే ఏఐ అల్యూమినియం ఐడైడ్ వీటికి కూడా రాయొచ్చు. ఇప్పుడు A2B టైప్ తీసుకుందాం. ఇదేంటి 2:1 రేషియో, ఇదేంటి మనకి 1:3 రేషియో, ఎలక్ట్రోలైట్స్ ఎలా అయినా ఉండొచ్చు కదా. సో ఇక్కడ A2B తీసుకుంటే ఇది ఎలా అయినేజ్ అవుతుంది మనకి, A2B విల్ అయినేజ్ లైక్ 2 ఇంటూ ఏ, ఇక్కడ 1 కాబట్టి ప్లస్ 1 ప్లస్ బి పవర్ ఏమవుతుంది, మైనస్ 2, ఇది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి బి పవర్ మైనస్ 2. కేఎస్పి ఫర్ దిస్ ఈక్వల్ టు A+2 ఇంటూ B-2. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్, మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయడం లేదంటే వీడియో చూసిన తర్వాత మీరు అన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ సిల్వర్ క్రోమేట్ AG2CrO4. సో దిస్ విల్ అయినేస్ లైక్ AG+ హౌ మెనీ, 2, రైట్? 2AG+ CrO4 మైనస్ 2, రైట్? సో కేఎస్పి ఫర్ దిస్ ఈక్వల్ టు AG+ కాన్సన్ట్రేషన్
దిస్ విల్ గో పవర్ రైట్ 2 ఇంటూ CrO4 మైనస్ 2. సో దిస్ ఇస్ ద కేస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ టు బి టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. దెన్ విల్ మూవ్ ఇన్ టు ఎనదర్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ ఏ టు బి త్రీ. సో ద రేషియో ఆఫ్ ఆనియన్స్ అండ్ క్యాటియన్స్ ఆర్ 2:3. సో ఇన్ దిస్ హౌ కెన్ వీ రైట్ సో ఏ టు బి త్రీ విల్ ఐనేజ్ లైక్ 2A+3 ప్లస్ 3B ఈ ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది కదా -2 రైట్. సో కేఎస్పి ఫర్ దిస్ ఈక్వల్ టు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+3 హోల్ స్క్వేర్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B-2 హోల్ క్యూబ్. ఓకే దీనికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే మనకి లైక్ ఆర్సెనిక్ సల్ఫైడ్ AS2S3. సో దిస్ విల్ ఐనేస్ లైక్ 2AS ఆర్సెనిక్ +3 ప్లస్ S-2. ఓకే సో కేఎస్పి ఫర్ దిస్ ఈక్వల్ టు AS+3 హోల్ స్క్వేర్ ఇంటూ S-3 మూడు ఉన్నాయి కదా ఎస్లు. అలాగే మనకి యాంటిమనీ సల్ఫైడ్ కూడా ఉంది, సారీ యాంటిమనియా SbS3 ఈక్వల్ టు 2SB ఏమవుతుంది ఇక్కడ SB+3 కదా +3 + 3S-2. సో KSP ఫర్ దిస్ విల్ బి SB+3 2 S-2 3. ఓకే స్టూడెంట్స్ దీస్ ఆర్ ఆల్ ద టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ క్యాటియన్ అండ్ ఆనియన్.